టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద సంచలనమే సృష్టించిన చిత్రం RX 100. రామ్ గోపాల్ వర్మ శిష్యుల్లో ఒకరైన అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇదంతా అలా ఉంటే ఇతను గత కొంతకాలంగా శిరీష అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడట. అయితే ఆ అమ్మాయి అంగీకారాన్ని తెలిపినా వాళ్ళ ఇంట్లో వారు మాత్రం అంగీకరించలేదంటూ తెలుస్తోంది. అయితే 2 ఏళ్లలో సినిమాను తీసి సక్సెస్ కొట్టాకే మళ్లీ మీ గుమ్మం తొక్కుతానంటూ సవాల్ చేసిన అజయ్ భూపతి RX 100 సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకొని తాను కోరుకున్న అమ్మాయిని దక్కించుకున్నాడు. ఇక వీరి వివాహం హైదరాబాద్ లో మొన్న అంగరంగ వైభవంగా జరిగింది. సక్సెస్ఫుల్ దర్శకుడిగా పేరు సంపాదించిన ఈ అజయ్ భూపతి అంటే ప్రస్తుతం టాలీవుడ్ లో తెలియని వారు ఎవ్వరూ లేరు. తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురానికి చెందిన శిరీషను ఎట్టకేలకు అజయ్ భూపతి వివాహమాడి తన కలను నెరవేర్చుకున్నాడనే చెప్పుకోవాలి. ఈ శుభకార్యానికి RX 100 సినిమా నిర్మాత అశోక్ రెడ్డి మరియు హీరో కార్తికేయులు హాజరవడం జరిగింది. ఇక అజయ్ శిరీష వివాహానికి హాజరైన ఫోటోను హీరో కార్తికేయ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి శుభాకాంక్షలను తెలియపరిచాడు. నా బాస్ కి ఆయన సొంత బాస్ వచ్చారు, కంగ్రాచులేషన్స్ అంటూ తన ఆనందాన్ని తెలియజేశాడు హీరో కార్తికేయ. హైదరాబాద్ సామీర్పేటలోని రాగి కన్వెన్షన్ సెంటర్ లో సినీ సెలబ్రిటీస్ తో పాటు బంధుమిత్రుల మధ్య వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఏది ఏమైనా కూడా తన కృషితో సినిమా హిట్ కొట్టడమే కాకుండా తాను కోరుకున్న అమ్మాయిని వివాహమాడిన డైరెక్టర్ అజయ్ భూపతి సంసార జీవితం సుఖ సంతోషాలతో గడపాలని మనసారా కోరుకుంటుంది మా SCube హంగామా ఛానల్. మరి మీరు కూడా దర్శకుడు అజయ్ భూపతికి విషయం తెలియజేయాలనుకుంటే కిందన్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ను మీకు అందించే మా SCube హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.